Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు ప్రతిపక్షం ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్ ప్లే చేయకుండా స్వార్థపూరిత ప్రయోజనాల కోసం తమ వర్గ ప్రయోజనాల కోసం ఎన్ఆర్ఐ పార్టీగా అంటే ఆంధ్రాలో కూడా ఉండరన్నమాట మనసంతా అల్లకల్లోలం అయిపోతా ఉంది ఆ ప్రాజెక్టును అడ్డుకునేందుకే పక్క రాష్ట్రాలైనటువంటి ఒరిస్సా ఛత్తీస్గర్ రాష్ట్రాలని ఆయన ప్రవోక్ చేసి వాళ్ళ చేత కేసులు వేయించడం జరిగింది చంద్రబాబే వైఎస్ఆర్ గారి హయాంలో పోలవరం ప్రాజెక్టు పైన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది చంద్రబాబు నాయుడే ప్రజలు ఈ విషయాలన్నీ కూడా మర్చిపోవట్లేదు పోలవరం ఎడం కాలువ కుడి కాలువ పనుల్లో 20-30% పనులకు సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ ని అడ్డుకున్నది దాన్ని 2004-09లో చంద్రబాబు నాయుడు అన్నటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక నెగటివ్ పర్సన్ పాజిటివ్ దృక్పథం అన్నటువంటిది ఎక్కడా ఏ అణువణువులో కూడా ఎక్కడా చంద్రబాబు నాయుడులో లేదన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు అటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు 150 అడుగుల విగ్రహాన్ని వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని పోలవరం దగ్గర పెడతామనంటే ఆయనకి ఈరోజు నిద్రపట్టని పరిస్థితి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు పోలవరం ప్రాజెక్టు యొక్క సృష్టికర్త ఎవరు అనంటే అది వైఎస్ఆర్ గారే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు తన హయాంలో 2018లోనే మేము పూర్తి చేస్తామనని అవన్నీ కూడా పేపర్ మీదనే మిగిలిపోయాయన్నటువంటి మీ అందరికీ కూడా తెలుసు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వస్తే నిమ్మగడ్డ రమేష్ అనేటటువంటి ఒక వ్యక్తి ఒక రాజ్యాంగ పదవిలో కూర్చొని చంద్రబాబు నాయుడికి తొత్తుగా చంద్రబాబు నాయుడు పార్టీకి అడుగులకు మడుగులొత్తుతూ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఆయన చంద్రబాబు నాయుడు ఎన్నికలు జరపమంటే జరపుతాను లేకుంటే నిలపమంటే నిలపుతాను అన్నటువంటి ధోరణిలో ఒక రాజ్యాంగం ఉంది ఈ దేశంలో రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి అన్నటువంటి నిబంధనలను తింగలో దొక్కి తెలుగుదేశం పార్టీ చెందినటువంటి వ్యక్తులతో ప్రైవేట్ స్టార్ హోటల్స్ లో మంతనాలు జరుపుకుంటూ గతంలో ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయి ఎన్నికల నామినేషన్ పర్వం పూర్తయ్యేటటువంటి సందర్భంలో కరోనా అంత ఉధృతంగా లేనప్పటికీ కూడా ఆ రోజు పోస్ట్పోన్ చేసి ఈరోజు ఢిల్లీలో గాని అహ్మదాబాద్ లో గాని రోజు కొన్ని 100ల మంది కరోనా బాధపడి చనిపోతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఈరోజు ఎన్నికలు జరుపుతారట ప్రజల శ్రేయస్సు అన్నటువంటిది ఈ యొక్క నిమ్మగడ్డ రమేష్ అన్నటువంటి వ్యక్తికి పట్టదు రాజకీయాలే ఆయనకి ముఖ్యం ఈ యొక్క పందా మార్చుకోవాలి అన్నటువంటిది మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నేను ఒక్కటే చెప్తా ఉన్నాను టీడీపీ కేడర్లు ఈరోజు చంద్రబాబును నమ్మడం మానేసి నిమ్మగడ్డ రమేష్ నమ్ముకుంటా ఉన్నారు నిమ్మగడ్డ రమేష్ పైన వాడికి ప్రాబబ్లీ విశ్వాసం ఎక్కువైందేమో బహుశా నిమ్మగడ్డ రమేష్ ని ఆయన రిటైర్ అయిన తర్వాత ఏ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారేమో అన్నటువంటి అనుమానం కూడా మాలో ఉంది ఎన్టీఆర్ ని ఏ రకంగా అయితే స్వర్గీయ ఎన్టీఆర్ ని చంద్రబాబు నాయుడు ఏ రకంగా అయితే దించేసి పార్టీని లాక్కొని
నాలుగు నెలల తర్వాత టీడీపీ తెర వెనుక పెద్దలంతా బాబుని దింపి నిమ్మగడ్డ రమేష్ ని అప్పుడు ఏ రకంగా అయితే జరిగిందో ఎన్టీఆర్ కి ఏ రకంగా అయితే ద్రోహం చేశాడో చంద్రబాబు అదే రకంగా బహుశా టీడీపీ పెద్దలందరూ కూడా చంద్రబాబును దించేసి నిమ్మగడ్డ రమేష్ ని పెడతారేమో అన్నటువంటి అనుమానం కూడా నాకు ఉంది రాష్ట్రంలో పేదలందరికీ కూడా 300 చదరపడుగుల లోపు ఇంటిని ఒక్క రూపాయికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పేదల ప్రయోజనాలే ముఖ్యం అన్నటువంటి నినాదంతో ఈ రోజు చేస్తుంటే టీడీపీ ఇప్పుడున్నటువంటి అసెంబ్లీలో ఏ 20 స్థానాల్లో వచ్చాయి రాబోయేటటువంటి ఎన్నికల్లో ఇటువంటి మంచి పదకాలను గాని అడ్డుకుంటే 20 కాదు కదా 2 స్థానాల్లో మిగిలిపోతుంది అన్నటంలో సందేహమే లేదు బహుశా రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలోనే ఒక రాజకీయ పార్టీ పేదలకు ఇల్లు ఇస్తామో అన్నంటే అడ్డుకునేటటువంటి పార్టీ బహుశా ఒక తెలుగుదేశం పార్టీ అభివృద్ధి నిరోధకుడు చంద్రబాబు నాయుడు పేదల విరోధి చంద్రబాబు నాయుడు పేదల ప్రయోజనాలను కాపాడలేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తి బహుశా ప్రతిపక్ష నాయకుడిగా కూడా అనర్హుడు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పొచ్చు ఇంకొక విషయం ఇది సందర్భంగా మీ దృష్టికి తీసుకురాదల్చుకున్నా విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ గురించి ఈ విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ నావీ ఎయిర్‌పోర్ట్ ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కాదు కేంద్ర ప్రభుత్వానికి కాదు అక్కడ ల్యాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి టేక్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నావీ వాళ్ళు చాలా నిబంధనలు విధించారు అభివృద్ధి నిజంగా ఎయిర్‌లైన్స్ అభివృద్ధి కావాలి అన్నంటే స్వతంత్రంగా రాష్ట్రానికి గాని కేంద్రానికి గాని ఒక ఎయిర్‌పోర్ట్ ఉండాలి అన్నటువంటి మంచి ఉద్దేశంతో భోగాపురంలో ఎయిర్‌పోర్ట్ ప్లాన్ చేయడం జరిగింది మీకు తెలుసు ఎక్కడైనా ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదించినట్టయితే ఆ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ని వయబిలిటీ తీసుకురావడం కోసంగా ఇది నావీ ఎయిర్‌పోర్ట్ కాబట్టి నావీ వాళ్ళు అభ్యంతర పెడుతున్నారు కాబట్టి ఇక్కడ ఎయిర్‌పోర్ట్ లో ఉన్న కమర్షియల్ ఆపరేషన్స్ అక్కడికి తరలించడం అన్నటువంటిది సాంప్రదాయం హైదరాబాద్ లో కూడా చూశారు హైదరాబాద్ లో ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ ని క్లోజ్ చేసి బేగంపేట ఎయిర్‌పోర్ట్ ని క్లోజ్ చేసి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కి తరలించారు బహుశా చంద్రబాబు నాయుడికి యనమల రామకృష్ణుడి గారికి వీరందరికీ వయసు పైబడిన దాని వల్ల మతిమరుపు వచ్చింది మతి భ్రమించింది అని నేను భావిస్తా ఉన్నా ఇప్పుడు చదివా ఈవెన్ జనసేన అధికార ప్రతినిధి కూడా తెలిసి తెలియకుండా ఏదో మాట్లాడాడు అన్నది నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రతిపక్షాలకి ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద మీరు మాట్లాడేటప్పుడు పూర్తి అవగాహన చేసుకుని సబ్జెక్ట్ ను చదివి దాంట్లో ఎంత వరకు ప్రభుత్వం చేసేది సమంజసంగా ఉంది అన్నటువంటి దాన్ని తెలుసుకుని మాట్లాడండి తెలిసి తెలియకుండా మాట్లాడవద్దు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా భోగాపురం ఎయిర్‌పోర్ట్ అన్నటువంటిది ఇప్పట్లో ప్రతిపాదించింది కాదు చంద్రబాబు నాయుడు లాంటి అసమర్థుడు కట్టలేక వదిలేసినటువంటి దాన్ని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నిజం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడికి విమర్శించేటటువంటి నైతిక హక్కు లేదు మరి ఏ ఇతర పార్టీకి లేదు ఈ విషయాలన్నీ కూడా వాళ్ళని తెలుసుకోమని చెప్తా ఉన్నా ఇన్ఛార్జి మంత్రి వర్యులు చెప్పినట్లుగా జిల్లా మంత్రి వర్యులు చెప్పినట్లుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల ప్రకారం ఇండస్ట్రీ పరిశ్రమలు సమస్యలేంటి ఆ సమస్యల్ని ఎలా పరిష్కరించాలి ఇండస్ట్రీని ఎలా పరిశ్రమలను పెంపొందించాలి పారిశ్రామిక రంగం సేవా రంగం వ్యవసాయ రంగం అన్నిటినీ మూడింటిని కూడా సమాంతరంగా అభివృద్ధి చెందేలా ఎలా చేయాలి అన్నటువంటి దాంట్లో భాగంగా పారిశ్రామిక రంగం నుంచి పారిశ్రామికవేత్తలందరినీ కూడా పిలిచి వారి యొక్క సమస్యలను తెలుసుకుని
జిల్లా యంత్రాంగం అంతా ఆ సమస్యల్ని పరిష్కరించాల్సిందిగా ఆదేశం ముఖ్యమంత్రి గారు ఆదేశించినటువంటి నేపథ్యంలో రేపు ఒక ఇంటరాక్టివ్ సెషన్ అన్నటువంటిది జరగబోతా ఉంది. దాంట్లోనే పరిశ్రమలకు ఉన్నటువంటి సామాజిక బాధ్యత పరిశ్రమలు ఒక లాభార్జనే కాదు లాభార్జనతో పాటు సామాజిక బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. వారు సమాజ అభివృద్ధికి ఈ యొక్క నగర అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడతారన్నటువంటి విషయం కూడా రేపు సమావేశంలో చర్చించడం జరుగుతుంది.